ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు అనేక పథకాలు తీసుకొచ్చాను. ముఖ్యంగా మహిళల కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు, వృద్ధుల కోసం, వితంతుల కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు 200 రూపాయలని 2000 రూపాయలు చేసిండు, 2000 చేసినాం అని చెప్పి సంతోషపడ్డాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తున్నాడు, నేను వచ్చినట్లయితే ఒక 4000 రూపాయలు నేను ఇస్తా, మీ మనవడు మనవరాలు వచ్చి మీ దగ్గరే కాళ్ళొచ్చి పోవాలి, నేను 2000 ఇస్తా అని చెప్పి నమ్మ పలికిండు. ఎవరికైనా ఇచ్చినాక మనవడు మనవరాలు ఎవరి దగ్గర వచ్చి కాళ్ళొచ్చిందా? 2000 రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు, 4000 నేను ఇస్తా అని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి, ఇవాటికి డిసెంబర్ 3 ఎలక్షన్ అయితే ఇవాళ మే 3 5 నెలలు వెళ్ళి రేపటికి 6 నెలలో పడతాను. మరి 6 నెలలు పట్టింది కదా, ఈ 6 నెలల కాలంలో 2000 రూపాయలు 4000 చేస్తాను ఎందుకు చేయలేదని మనం అడగాలన్నా వద్దా? మనందరికీ కూడా ఇంట్లో ఒకటే పింఛన్ వస్తుంది, 2 పింఛన్లు ఇస్తా అని చెప్పి చెప్పిండు. ఇచ్చిందా ఎవరికన్నా? అక్క మీ అందరు కూడా 2500 రూపాయలు ప్రతి ఇంట్లో కూడా నేను మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు మీ అత్తకి ఇస్తాను, కోడలికి ఇవ్వాలి, కోడలు కూడా నేను ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా? ఎవరికన్నా వచ్చినాయా? కేసీఆర్ అయితే తులం బంగారం ఇయ్యట్లేదు, 1 లక్ష రూపాయలే ఇస్తాడు. కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఏంది, నేను ఇంత దాని మీద ఇంత తులం బంగారం పెడతా మీకు అన్నాడు. ఎవరికన్నా వచ్చినాయా? ఎవరికన్నా ఒక్కరికన్నా? 1 లక్ష రూపాయలు కూడా పోయినాయి. కేసీఆర్ కిట్టు ఇంతకుముందు వచ్చేది ఇప్పుడు వస్తుందా? న్యూట్రిషన్ కిట్టు ఇంతకుముందు వచ్చేది ఇప్పుడు వస్తుందా? మంచినీళ్ళు చక్కగా వచ్చేది ఇప్పుడు వస్తున్నాయా? కరెంటు చక్కగా వచ్చేది ఇప్పుడు వస్తున్నదా? ఇంకేమన్నాడు? అమ్మా మీ బుజ్జి కాలేజ్ పోతున్నట్లయితే నేను ఒక స్కూటీ కొనిస్తానన్నాడు. మన బుజ్జికి ఎవరికన్నా స్కూటీ వచ్చిందా? ఎవరన్నా ఒక్క బుజ్జి కూడా ఎవరికి రాలేగా? మీ బిడ్డలో కొడుకులు ఉన్నట్లయితే, మీ కొడుకులు అయితే కొడుకుల కోసం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఎవరికన్నా వచ్చినాయా? బిఎస్సి బీఈడి చదివిన వాళ్ళందరికీ కూడా మెగా డిఎస్సి ఇస్తా 50000తో అన్నాడు. ఇచ్చిందా? నోటిఫికేషన్లు మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇచ్చిందా? 2023 కష్టకాలంలో, 2004 కష్టకాలం, 2012 కష్టకాలం, 2023 కష్టకాలం. కష్టకాలం వచ్చినప్పుడల్లా ఇవాళ గులాబీ జెండాను అందరం ఎక్కించింది గన్పూర్ గడ్డ. మరి అటువంటి గన్పూర్ గడ్డకు చెడగుట్టి నోడు ఇవాళ కడెంసీ గారి ఇక్కడికి వచ్చింది. చెడగుట్టి నోడు ఇవాళ కడెంసీ గారి ఇక్కడికి వచ్చింది. రావడమే కాదు నమ్మబలికండి, మేము నిజమే అనుకున్నాం. ఆయనకు అవసరం ఉన్నప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి కావాలి, రాజే గారు కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావాలి. ఏంట్రా ఏంట్రా చెల్లె రారా మొత్తం మాట్లాడతాడు. ఇంటికి పోతే మాత్రం పైకి కాదు కింది కూడా రానియాడు. ఎవరికన్నా ఒక్కరికి సహాయం చేసిందే అడుగుతున్నాం మేము, అదే అడుగుతున్నాం. ఇవాళ నీకు ఈ పార్టీ ఇవ్వని పదవులు ఏమిటి? ఈ దేశంలో ఉండే అన్ని పదవులు ఇచ్చినాం. ఎంపీ పదవి ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. కేసీఆర్ దగ్గర ఇంకేముంటాయి? నీకేమి ఇయ్యలే, అన్ని పదవులు ఇచ్చింది. నీ బిడ్డకు కావాలంటే కూడా బిడ్డకు ఎంపీ ఇచ్చే, నువ్వు ఇల్లు కట్టుకుంటా ఉంటే డబ్బులు ఇచ్చే, ఎలక్షన్లో ఖర్చు అంటే డబ్బులు ఇచ్చే, అన్ని చేస్తే ఇంకేం చేయాలి? మోసం చేయడం నీ వంతైంది, మోసపోవడం కేసీఆర్ వంతైంది. మోసం చేయడం ఆనాడు ఎన్టీ రామారావు మోసం చేసినప్పుడే చంద్రబాబు నాయుడు గుర్తించాల్సి ఉండే. ఆయన ఈ మోసగాడు ఏం కావాలో మారుతాడు అనుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. మళ్ళా చంద్రబాబు నాయుడు మోసపోయినప్పుడు అయినా చంద్రబాబు నాయుడు నన్ను చూశాను, మరి కేసీఆర్ సార్ తీసుకోకుండా ఉండాల్సి ఉండే. సరే మారుతాడు, వయసు పెరిగింది కదా మారుతాడేమో అని చెప్పేసి అనుకున్నాడు. మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంత మోసం, పొద్దున్నే పోయి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో బిడ్డ అల్లుడు కేసీఆర్ దగ్గరికి పోయి కూర్చొని భోజనం చేసి అన్నీ తీసుకొని 4 గంటలకు నాకు కేసీఆర్ అటువంటి వాళ్ళు ఎవరు కలవలే. మా ఆయన అసలు అల్లా తర్వాత కేసీఆర్ అంటున్నాడు. సార్ యొక్క మొత్తం మేధావి, సార్ యొక్క ఓపిక అని చెప్పేసి ఈమె కేటీఆర్కి ఫోన్ చేసి చెప్తారు. చెప్పి బయటకు వచ్చి
లెటర్ రాసుకున్న దాన్ని పొద్దున్నే 10 గంటలకు రిలీజ్ చేస్తాడు. ఇంత మోసం ఎక్కడైనా ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించండి. మన ఇంట్లో ఉండే మనం కూలి చేసుకున్నా, నాలి చేసుకున్నా, లేకపోతే ఇంట్లో ఉన్న మహిళలు కానీ, పురుషులు కానీ, వ్యవసాయం చేసే వాళ్ళు కానీ, రాజకీయంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవడం ఉంటుంది. ఇలా ఏమి తక్కువైనా ఇలా కడియం సీఎర్ అక్కడికి పోయిండు. నువ్వు అడిగిన అన్ని పదవులు ఇచ్చింది కదా, బిడ్డ కావాలంటే కూడా ఇచ్చింది కదా. నీకు ఇష్టం లేకపోతే నష్టం జరుగుతుంది అనుకుంటే నువ్వు టికెటే తీసుకోవద్దు కదా. టికెట్ తీసుకొని అన్ని తీసుకొని ఇలా మొత్తం అన్ని వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఏదైతే అన్ని రావాలో అన్ని ముట్టిన తర్వాత పొద్దున వరకు లెటర్ రాసి, ఆమె ఎప్పుడు పార్టీలో ఉన్నది, ఆమె మేధావుతనం ఏమిటి, ఆమె కేసీఆర్కి లెటర్ రాస్తుంది, ఇవన్నీ సాయంత్రం వరకు కేసీఆర్తో ఆయన ఆమె ఆయనే వాళ్ళ ఆయన ఉన్నప్పుడు గుర్తు రాలేదా? రైతు బంధు ఇచ్చిండా ఇవ్వలేదా? అవే కాదు, ఎవరికైనా 100,000 రూపాయలు తీసుకున్నట్లయితే రుణమాఫీ, పరిగెత్తండి పరిగెత్తండి మీరు అందరు కూడా, ఇంకొక 100,000 తీసుకోండి, 200,000 తీసుకోండి. 200,000 రూపాయలు డిసెంబర్ 9 10:30కు సంతకం చేసి మీకు రుణమాఫీ చేస్తా అని మనకు చెప్పిండు. వచ్చినాయా? 200,000 పోయింది, 100,000 కూడా పోయిందిగా. ఓట్లో కేసీఆర్ 2,200 ఇస్తాడు, మేము ఛత్తీస్గఢ్లో 3,000 రూపాయలు ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ 3,000 రూపాయలు ఇస్తున్నదని వరంగల్కి వచ్చే మీటింగ్ పెట్టి చెప్పిపోయింది. 2,200 కాదు 3,000 ఇస్తున్నా, నేను 500 ఎక్కువ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా 500 రూపాయలు బోనస్ ఇచ్చిండా ఓట్లకు? ఆ ఓట్లు 2,200 కొండం లేదు. నేను ఇదే విషయం అడిగిన రేవంత్ రెడ్డి గారు, డిసెంబర్ 7 నువ్వు ఎక్కినావు, నాకు అసెంబ్లీలో కేసీఆర్ గారు రాకపోతే మాట్లాడే అవకాశం ఇచ్చింది. గంటన్నర సేపు నేను మాట్లాడినా, 10 సార్లు మంత్రులు ఆపిండ్రు. నేను ఆపితే మాట్లాడుతుంటే ఆయన కూడా లేచి అన్నాడు, డిసెంబర్ 9 మీరు రుణమాఫీ చేస్తన్నారు, వానాకాలం ఓట్లు ఇప్పుడే వచ్చిన్నాయి, వానాకాలం ఓట్లకు కూడా 500 రూపాయలు ఇస్తా అన్నారు. 10,000 రూపాయలు కాదు 15,000 రూపాయలు, ఇప్పుడు 10,000 తీసుకోవద్దు 15,000 ఇస్తా అన్నారు. మీకు నేను గుర్తు చేస్తున్నా, ఏం పల్లారాజేశ్వర రెడ్డి నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు కూడా ఇట్లా తొందరపడతావు అనుకోలేదు. మీ కేసీఆర్ ఏమైనా లంక బిందెలు పెట్టిందా? తొందరపడుతున్నావు ఎందుకు? 100 రోజుల్లో ఇస్తానని చెప్పేసి అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? ఏ ఊరికి పోతే ఆ ఊరికి ఒట్టేసి డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తానడు, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, రైతు బంధు పెంచుతా అని చెప్పిండు, కౌలుదారులకు ఇస్తా అని చెప్పిండు. కడియం థియరీ తెలంగాణలో ఎక్కువ నష్టం చేసింది ఇలా స్టేషన్ గన్పూర్కి. ఒక్క రిజర్వాయర్ తేలే, ఒక్క ఇన్స్టిట్యూషన్ తేలే, సైనిక్ స్కూల్ వేస్తే దానికి అడ్డుపడ్డాడు, టెక్స్టైల్ పార్క్ వస్తే దానికి అడ్డుపడ్డాడు, మున్సిపాలిటీకి అడ్డుపడ్డాడు, ఫైర్ స్టేషన్కి అడ్డుపడ్డాడు, డిగ్రీ కాలేజీకి అడ్డుపడ్డాడు, అభివృద్ధికి అడ్డుపడ్డాడు, స్టేషన్ గన్పూర్ పైకి పోకుండా చూసింది ఇలా కడియం సీఆరి. ఆ కడియం సీఆరి మళ్ళా ఓట్ల కోసం వస్తే ఖచ్చితంగా ఓట్లతో బొంద పెట్టాలి, సమాజ్ చేయాలి, రాజకీయంగా సమాజ్ చేయాలి. ఎందుకు రాజకీయం అనేది? నీకు నీ కుటుంబానికి, నీ బిడ్డకు, నీ అల్లునికి భూములు, నీవు భూములు మస్తుగా కొంటావు, నువ్వు నిరూపించు బలరాశాడు అని నిరూపిస్తా. నువ్వు ఎక్కడ భూములు కొన్నావు, ఎక్కడ క్రషర్ పెట్టినావు, ఎక్కడ కాంట్రాక్ట్ చేసినావు, ఏ కాంట్రాక్టర్ దగ్గర పైసలు తొప్పి ఇల్లు కట్టినావు, ఏ కాంట్రాక్టర్లు పైసలతో ఇవ్వాల, మళ్ళా ఇవాళ ఇచ్చిన కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి దగ్గర కావచ్చు, బిచ్చపోనిలాగా డబ్బులు అడుక్కొని మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా పంచుకోకుండా నువ్వు మొత్తం చేస్తున్నావు మాకు తెలుసు. నువ్వు ఇవాళ ఇతరులను అడిగే హక్కు నీకు లేదు. నీతి నిజాయితీని ఎవరు చెప్పాలి? పలరాజేశ్వరరెడ్డి మెంచోడా, మహేందర్ రెడ్డి మెంచోడా, జైపాల్ మెంచోడా అని పక్కన వాళ్ళు చెప్పాలి. నాకు నేను నీతికి నిజాయికి మారిపోయారు, తొక్కలు పారిపోయారు, నాకు ఇంత ఉపయోగం జరిగిందని చెప్పేసి అనే ఒక్క మనిషి ఎవరన్నా ఉంటే చెప్పండి, ఒకసారి చేయొద్దండి ఎవరన్నా ఒక్కరు. సరే ఈ గడ్డకు స్టేషన్ కన్పూర్కి ఏమైనా నువ్వు నీళ్లు తెచ్చినవా? స్టేషన్ కన్పూర్లో ఏమన్నా 7 రిజర్వాయర్లు పెడితే అన్నం పెట్టినప్పుడే తప్ప ఇప్పుడు కూడా కొత్తగా ఏమైనా ఉన్నట్లయితే ఎత్తుగడకు ఎక్కలేదంటే నేను పోయి కేసీఆర్ సార్ దగ్గర కూర్చొని మొన్న 105 కోట్లు తీసుకొచ్చినాం. ఘనపురం మున్సిపాలిటీ చేస్తే మున్సిపాలిటీ కావద్దని కేటీఆర్ దగ్గర కూర్చొని అడ్డుపడ్డది కడియం సీఎరే కదా. డిగ్రీ కాలేజ్ నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్, 10 తొక్కల మినిస్టర్లు 4 చేసినావు, ఒక్క డిగ్రీ కాలేజ్ కడియం సీఎరే ఇక్కడికి ఇప్పియలే, సిగ్గనిపించట్లేదా? మున్సిపాలిటీ చేస్తే అడ్డుపడుతుంది, డిగ్రీ కాలేజ్కి అడ్డుపడుతుంది, ఫైర్ స్టేషన్కి అడ్డుపడుతుంది, హాస్పిటల్కి అడ్డుపడుతుంది,
అంటే కడియం రాజయ్య గారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి కడియం సీఎం అన్నిటికీ అడ్డుపడతాడా? అదొక కుమ్మరి పురుగు ఉండకాడు ఉండదు. ఆనాడు ఎన్టీ రామారావు గారికి ఎన్ను పొడి ఒడిసి చెప్పులేసిన చరిత్ర కడియం సీఎం గారిది. తెలుగుదేశంలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు గడపడం కష్టాలు దేవుడి కనుక ఇప్పటికి కూడా ఆ కష్టాలు ఆ బాధలు హింసలు ఇంతకుముందు మందరాజన్న చెప్పిండు. మందరాజన్న చెప్పిండు తెలంగాణలో ఉద్యోగం 2001 అంటే 2004 వరకైనా మంత్రిగా ఉన్నాడు. ఆయన పెట్టిన కష్టాలు ప్రత్యక్షంగా చూసింది ఒక గణపురం నియోజకవర్గమే. ఈరోజు ఆనాడు తెలుగుదేశంలో 10 ఏళ్ళుండి తెలుగుదేశంలో మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నాడు. సాంఘిక సంక్షేమం అంటే సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నాడు. తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. అటు తర్వాత భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. 10 ఏళ్ళు ఒక్కడే ఉన్నాడు. మొత్తము జిల్లా మొత్తానికి ఏకైక మంత్రిగా ఉన్నాడు. ఆయన చేసిన దుర్మార్గం పనులకు ఆయనను దళిత దొర అన్నారు. దొరలు కూడా అంత గర్వంతో ఉండరు కానీ కడియం శ్రీగారిని దళిత దొర అని అన్నలు పేరు పెట్టిళ్ళు. అదేవిధంగా కల్నాయక నేను పేరు మీద పుస్తకం కూడా తీసిళ్ళు. ఆయన చెప్పేటి నీతి మంతులు నీతి మాటలు ఏదో మోటార్ సమేత ఉంటుంది చెప్తే బాగుండదు కానీ ఆయన చేసే పనులన్నీ కూడా పందులు పడ్డే దొమ్మలు చేసే ఆ కార్యక్రమాలు చేస్తాడు. ఆయన ఆనాడు గణపురం నియోజకవర్గ ప్రజలను కష్టాలకు నష్టాలకు గురి చేస్తే 2004 కర్రు కాల్చి బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయిండు. విజయరామారావు చేతిలో 18,000 మెజార్టీతో ఆ రోజు మనం అందరం కష్టపడి పనిచేయడం వల్ల కడియం శ్రీహరిని ఆ రోజు పాతి పెట్టేసాం. రాక్షసుల లెక్క మళ్ళా కొస ఊపిరితో ఉన్నాడు. మళ్ళా 2014 నంగనాచి లెక్క మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి రాగానే మన వాళ్ళందరూ చెప్పినట్టు రాగానే కేసీఆర్ గారు ఎంపీ పదవి ఇచ్చిండు. ఎంపీ అయిపోయింది మీకు అందరూ తెలుసు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను మాయమాటలు చెప్పి సిలువలు పదవులు చేసి చెప్పి నా పదవి గుంజుకున్నాడు. డిప్యూటీ సీఎం అయిండు. ఉప ముఖ్యమంత్రి అయినాక 2 సార్లు ఎమ్మెల్సీ అయిండు. అటు తర్వాత మొన్న మళ్ళా మీకు అందరికి మాట్లాడినట్టే నా ఎమ్మెల్యే పదవి కూడా తీసేసుకున్నాడు. తర్వాత సాలేదన్నట్టు వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. గిన్ని పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేసి ఈరోజు బిడ్డ అయ్య ఇద్దరు కలిసి కాంగ్రెస్లోకి పోయిండ్లు? నక్కలి సింధు మాస్టి గోసంగ్ ఇట్లాంటి ఉపకులాలు ఉంటాయి కానీ కడియం శ్రీహరి గారు ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టిన డాకాలు ఇక్కడ కూడా కనిపించాయి. ఇది మంచిగా మీరు వినాలి. ఇది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చిన. ఆయన బైన్లోడ్ అని చెప్పుకుంటున్నాడు కానీ పెరిగింది మాత్రమే బైన్లీళ్ళ. పుట్టింది పద్మశాలి ఇంట్లో. తల్లి తండ్రి ఇద్దరు పద్మశాలి అలా పుట్టిన తర్వాత ఆ కుటుంబంలో స్విచ్ పెట్టిండు వీళ్ళు అయ్యా ఎంకర్ నర్సు. స్విచ్ పెడితే ఆ మొగడు కొడుకును తల్లిని ఎల్లగొట్టిండు. ఎల్లగొడితే అక్రమంగా బైన్లోళ్ళ ఇంట్లో పెరిగిండు. కడియం శ్రీహరి అక్రమంగా బైన్లోళ్ళ ఇంట్లో పెరిగిండు. పుట్టింది పద్మశాలికి. దానికి ప్రత్యక్ష సాక్ష్యము దయాకర్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. వాళ్ళ నాన్న దగ్గర చేరిదారుగా ఎంకర్ నర్సు పనిచేసేది. ఏరా ఇంకా నర్సు ఏంద్రా ఈ పని, ఆ పిల్ల పోరాడు వచ్చింది ఏంద్రా అంటే నెత్తికొక్కుంటాడట. ఎందుకు నెత్తికొక్కుంటున్నావు అంటే ఈ ఏం చెప్పాలి దొరకింది సంగతి అని చెప్పేసి. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.